ಗುರುಪೂರ್ಣಿಮೆ ಮಹತ್ವ ಗುರುಮಠಕಲ್ ತಾಲೂಕಿನ ಚಂಡರಕಿಯ ಶ್ರೀಮದ್ ಬೃಹದ್ವಾಶಿಷ್ಟ ಸಿದ್ಧಾಂತ ಅಚಲಗುರು ಗೀತಾ ಮಂದಿರದ ಸೇವಾನಂದ ಶ್ರೀಮಂತ ಗುರುಮೂರ್ತಿಯವರು ಗುರುಪೂರ್ಣಿಮೆ ಮಹತ್ವದ ಬಗ್ಗೆ ಹೀಗೆ ಹೇಳಿದರು. ಸದ್ಗುರು ಪ್ರಭು ಮಹಾರಾಜ ಜೈ. ಈರೋಜು ವ್ಯಾಸ ಪೌರ್ಣಿಮ, దీన్ని గురు పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. మరి యాదగిరి జిల్లా గురుమిట్కల్ తాలూకా చండ్రుక గ్రామం లోపల ఉన్నటువంటి శ్రీమద్ బృహద్వాశిష్ట సిద్ధాంత శ్రీ శ్రీధర శివరామ దీక్షిత అచల గురుగీత మందిరము చండ్రుక లోపల గురు పౌర్ణిమ శ్రీ మాతా సుశీలమాంబ సమేత శ్రీ సదానంద సాయనాచల స్వాముల వారి యొక్క గురు పూజ నిమిత్తము. గురు పౌర్ణిమ గురించి, గురుని యొక్క విశిష్టత గురించి కొన్ని మాటలను మనము మాట్లాడుకుందాము. ప్రపంచం లోపల అనేక విధాలైనటువంటి శాఖలు ఉన్నవి. అందులోపల పరంపరాగతంగా వచ్చినటువంటిది గురు శిష్య న్యాయంగా మనకు ప్రకటపరిచినటువంటిది వేదాల లోపల ప్రాప్రథమంగా వేదాలు అనేటటువంటివి అపౌరుషేయములని చెప్తారు. అటువంటివి వేద మహర్షి వేదవ్యాసుడు తాను ఆ వేదాలను నాలుగు విభాగాలుగా పరిణమింపజేసి ప్రకటపరిచి మనకు అందించినారు. కాబట్టి అటువంటి అందించినటువంటి యొక్క దినాన్ని వేదవ్యాస మహర్షి యొక్క జన్మదినంగా గురు పౌర్ణిమగా మనము జరుపుకుంటున్నాము అనాది కాలం నుండి కూడా. అయితే ఇక్కడ గురువు అంటే ఏమిటిది, గురువుకున్నటువంటి విశిష్టత ఏమిటిది అని మనము ఆలోచన చేసినప్పుడు గుకారంచ గుణాతీతో రూపాతీతో రుకారక గుణరూప విహీనత్వం తస్మై శ్రీ గురవే నమ అని గురుగీత మనకు చెప్తా ఉండదు. అంటే గుకారంచ గుణాతీతో, గుణములకు అతీతమైనటువంటిది, రూపానికి అతీతమైనటువంటిది. గుకారంచ గుణాతీతో రూపాతీతో రుకారక గుణ రూప విహీనత్వం. అంటే ఈ గుణరూపములను రెండుటిని కూడా నిరసించి ఈ రెండిటికి అతీతమైనటువంటి స్థితిని మనకు గురుడు ప్రసాదిస్తాడు. అటువంటి గురుణ్ణి మనము త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మణ చేత ఎప్పుడైతే గురునికి సేవ చేస్తామో అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది లభిస్తుంది. అందుకోసంకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని శృతి చెప్తా ఉండదు. అంటే బ్రహ్మమును ఎరిగినటువంటి వారు బ్రహ్మస్వరూపులు. అటువంటి బ్రహ్మస్వరూపుల యొక్క సమ్ముఖమున మనము వేద పఠనము చేసినప్పుడు ఈ ధర్మ అర్థ కామ మోక్షములనే చతుర్విధ ఫలపురుషార్థాలు ఏవైతే మనకు పురాణాల లోపల వేదాల లోపల చెప్పినరో అటువంటివి గురుని యొక్క సమ్ముఖం లోపల ఉండి అవగతము చేసుకునేటందుకు అవకాశం ఏర్పడుతుంది. ధర్మముగా నడుచుకొని, అంటే ధర్మము అంటే ఏమిటి తప్పంటే న్యాయంగా నీతిబద్ధంగా మళ్ళంటే నిష్టతో తన నిత్య నైమిత్తిక కర్మాలను అన్నింటినీ సల్పుకుంటూ ధర్మము. అర్థము, అర్థం అంటే వ్యవహార రూపకంగా మనకు జీవనోపాధికి కావలసినటువంటి యొక్క ధనాన్ని కానీ వస్తువా, ఇట్లా ధర్మ అర్థ కామ మోక్షముల గురించి చతుర్విధ ఫలపురుషార్థములని చెప్పిండ్రు. మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత పరమ పురుషార్థం ఏదైతే ఉండదు అంటే అది మోక్షం. ఆ మోక్షం గురించి ఎవరు మనకు తెలియజెప్తారు అని అంటే గురుడు తెలియజెప్తాడు. కనుక గురుని యొక్క గొప్పతనం ఏమిటి తప్పంటే ఈ బంధాలనన్నింటిని గూఢంగా తీసేసి ఏవైతే మనకు కర్మరూపకంగా వచ్చేటటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలనన్నింటిని కూడా తీసివేసి గురుడు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మోక్షం అంటే ఏమిటి తప్పంటే
గురుని యొక్క గొప్పతనం ఏమిటి తప్ప గురుని ఎందుకు పూజించాలి, గురుని ఎందుకు సేవించాలి, ఏదైనా ఒక దేవుణ్ణి మనము నమ్ముకుంటే సరిపోతలేదా అనే ప్రశ్న మన లోపల కలుగుతుంది. అప్పుడు గురుని యొక్క గొప్పతనం ఏమిటి తప్ప అంటే ధరణి లోపల నారారు తత్వములకు నవ్వలయ్యున్న తత్వము నెవ్వడెరుగు శివుడు గురురూపధారి అయి పలుకకున్న నవ్య తలభోగ శ్రీ సదానంద యోగి అని మనకు పెద్దలు చెప్పిండ్రు. కనుక ఈ ఆరారు తత్వములకు అవ్వలై ఉన్నటువంటి తత్వముని ఒక గురువే మనకు ఎరిగింపజేస్తాడు. ఎందుకంటే విధిరాత అది ఎట్లన్నా ఉండని ఆ విధిరాతను కూడా మార్చే శక్తి గురుని లోపల ఉండదు. కనుక ఆ సద్గురు వాక్యం అనేటటువంటిది సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది. కనుక అటువంటి సద్గురుణ్ణి మనము పూజ చేస్తే సర్వ దేవతలను కూడా పూజించినట్లే. కావున మనము ఏకఏవ పర్వమంత్ర గురుదిత్య విధీయతే అంటే ఆ గురుమంత్రాన్ని సదా మనము జపిస్తామంటే ఆ గురునామాన్ని మనము స్మరణ చేస్తామంటే మనకు ఈ భవబంధాలు అనేటటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. అందుకోసంకే బయలు గురురూపధారి అయి పలుకకున్నా అని చెప్పిండ్రు. కనుక ఆ గురుస్వరూపం అనేటటువంటిది పరిపూర్ణ స్వరూపము. అటువంటి పరిపూర్ణ గురుని ద్వారా మనము తెలుసుకుంటే మన యొక్క జన్మ కర్మలు అనేటటువంటివి నివారణ అయ్యి శాంతి శమదమాది శకునైశ్వర్య సంపత్తి పరుడయ్యి మనము ఈ ఇహము లోపల కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిగా జీవనము సాగించుకుంటూ శాశ్వత మోక్షాన్ని పొందగలడు. కనుక గురువే సర్వలోకానాం, విషజే భవరోగీనాం, నిదయే సర్వ విద్యానాం, దక్షిణామూర్తయే నమః అని మనకు స్తోత్రము ఉండదు. కాబట్టి అటువంటి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడే ఈ యొక్క కలియుగం లోపల మనకు మానవ రూపకంగా పరిణమించి ఒక గురు రూపకంగా మనకు అవకాశాన్ని ఇచ్చిండు. కాబట్టి ఆ గురు రూపకంగా ఆ గురుని దర్శించుకొని ఆ గురునికి మనము సేవలు చేసి స్థాన సేవ, అంగసేవ, భావసేవ, ఆత్మసేవ ఇట్లా నాలుగు శుశ్రూషలు చేసి మనము ఆ గురుని యొక్క అనుగ్రహానికి మనము కారకులమైతే మన యొక్క మనోమాలిన్యములన్నీ తొలగిపోయి మనకు మోక్షము లభిస్తుంది. కాబట్టి గురువే అన్ని విధాల మనకు రక్షకుడు. కాబట్టి అటువంటి రక్షక స్వరూపుడైనటువంటి గురువుని ప్రతినిత్యము కూడా మనము త్రికరణశుద్ధిగా పూజ చేసి ఆయన కనుక అటువంటి యొక్క గురుని యొక్క రుణము తీర్చుకోవాలంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా అని కూడా సరిపోతలేదు. కనుక ఆ గురుని మనము ఉదయం నిద్ర మేల్కొన్నది మొదలుకొని రాత్రి నిద్రపోయేటంత వరకు, పుట్టినది మొదలుకొని చనిపోయేటంత వరకు గురుని ఏమాత్రము మరవకుండా ఆ గురుని యొక్క నిష్ట లోపల ఉండి ఆ గురు కృపకు పాత్రులమైతే మనకు మోక్షం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి మనం ఏ సాధన చేసినా ఏ యోగం చేసినా అని కూడా గురు కృప లేనిది మాత్రము అది సిద్ధిస్తలేదు. కావున అటువంటి యొక్క గురువుడు ఆ గురుస్వరూపము ఈరోజు గురు పౌర్ణిమ కనుక మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ గురుణ్ణి షోడశోపచారయుక్తంగా పూజ చేసి ఆయన యొక్క గురు